హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 5th వీక్ ఎవరు నామినేట్ అయ్యారు ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఓపెనింగ్ పోల్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ వీడియోలో చూసేద్దాం. నటరాజ్ మాస్టర్ కెప్టెన్ అయిన కారణంగా ఈ వారం నామినేషన్స్లో లేరు. ఇక ఈ వారం నామినేట్ అయింది టోటల్గా 7 మెంబర్స్. ఫస్ట్ బిందు, బిందు ఈ వారం కూడా నామినేషన్స్లో ఉన్నారు. అంటే ఫస్ట్ వీక్ తప్ప మిగతా అన్ని వీక్స్ కూడా తను నామినేషన్స్లో ఉంటూ వస్తుంది. అలాగే శివ కూడా ఆల్మోస్ట్ అన్ని వీక్స్ నామినేషన్స్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ అయితే హర్యానా, హర్యానా కూడా ఆల్మోస్ట్ అన్ని వీక్స్ నామినేషన్స్లో ఉంది. ఇక చూసుకుంటే నెక్స్ట్ అషు, అషు లాస్ట్ వీక్ అయితే నామినేషన్స్లో లేదు, ఇది రెండోసారి అషు నామినేట్ అవ్వడం. అనిల్ కూడా ఈ వీక్తో కలుపుకుంటే 3 వీక్స్ నామినేట్ అవ్వడం జరిగింది. ఇక అనిల్కి ఈ వారం ఓటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక మహేష్ విట్ట లాస్ట్ వీక్ నామినేషన్స్లో లేడు, 3rd వీక్ నామినేషన్స్లో ఉన్నాడు. సో మళ్ళీ ఇప్పుడు నామినేట్ అవ్వడం జరిగింది. ఇక మిత్రా శర్మ అయితే అన్ని వీక్స్ నామినేషన్స్లో ఉంది. సో ప్రతి వీక్ అయితే తను డేంజర్ జోన్ నుంచి సేవ్ అవుతూ వచ్చింది. మరి ఈ వీక్ సేవ్ అవుతుందో లేదో చూడాలి. మరి ఈ వీక్ ఓటింగ్ చూసుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్న పోల్లో ఓటింగ్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కరెక్ట్ పొజిషన్స్ అయితే లేవు. ఇక రేపటికైతే ఒక క్లారిటీ వస్తుంది. ఇక నెక్స్ట్ పోల్లో ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు చూస్తున్న పోల్లో అయితే బిందు టాప్ 1 ప్లేస్లో ఉంటే శివ 2nd ప్లేస్లో, హర్యానా 3rd ప్లేస్లో, అషు 4th ప్లేస్లో ఉంది. ఇక ఆల్మోస్ట్ ఈ వీక్ మొత్తం కూడా ఈ పొజిషన్స్ ఇలా ఉండే ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ అనిల్, మిత్ర అలాగే మహేష్ విట్ట ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు చూస్తున్న పోల్లో అయితే బిందు 1st ప్లేస్లో, 2nd ప్లేస్లో శివ ఉంటే, 3rd ప్లేస్లో హర్యానా ఉంది, 4th ప్లేస్లో మహేష్ విట్ట ఉన్నాడు. ఇక అషు అయితే డేంజర్ జోన్లో ఉంది, అలాగే అనిల్ అయితే ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడు. ఇక్కడ చూస్తున్న పోల్లో కూడా బిందు టాప్ 1 ప్లేస్లో ఉంటే అషు 2nd ప్లేస్లో ఉంది, శివ 3rd ప్లేస్లో ఉన్నాడు, హర్యానా 4th ప్లేస్లో ఉంది. సో ఈ వారం చూసుకుంటే అషుకి అఖిల్ వర్డ్స్తో పాటు అజయ్ వర్డ్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో రేపటికైతే మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో రేపటి వీడియోలో చూసేద్దాం. ఎప్పటికప్పుడు ఓటింగ్ అప్డేట్స్ కోసం అలాగే బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.